Hi friends, welcome to Telugu Education Tips YouTube channel. Friends, in this video, we will discuss the topic of pgcet related to main important topics. We will discuss counseling and online. ఇలాంటి డీటెయిల్స్ కూడా మనం వీడియోలైతే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పటివరకు మీ మైండ్లో ఏవైతే కన్ఫ్యూజన్స్ స్టార్ట్ అయ్యాయో కౌన్సిలింగ్ రిలేటెడ్గా వాటన్నిటికీ ఇవాళ వీడియోతో అయితే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి వీడియో అనేది కేర్ఫుల్గా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లో వచ్చేసినట్టయితే మెయిన్గా జస్ట్ కేవలం ఈ క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ తెలుసుకుందాం. ఇక కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ టు జెడ్ అన్నది మీకు కావాలనుకున్నట్టయితే సపరేట్ వీడియోలో చేస్తాను. ఇక టాపిక్ వచ్చేసినట్టయితే మెయిన్గా కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అని ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే డెఫినెట్గా కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే మ్యాక్సిమం కాదు అసలు ఆఫ్లైన్లో అయితే ఉండదన్నమాట. ఫస్ట్ ఎవరైనా సరే ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది ఫేస్ చేయాల్సిందే. ఇక్కడ ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటే ఏమైతే లేదు, మెయిన్గా మీకు బ్రీఫ్గా అంటే లైట్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇంకేదైనా వీడియోలో ఒక లెంత్ అంటే ఇంకేదైనా వీడియోలో మనం అనేది ఏ టు జెడ్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మెయిన్గా ఇక్కడ ఆన్లైన్లో ఎలా ఉంటుందంటే జస్ట్ సింపుల్ అనమాట, మనకి డేట్స్ రాగానే వాళ్ళొక మన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ డేట్ అట్లాంటిది ఇస్తారు కదా, అలాంటి చోట మీరు ఏం చేస్తారంటే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి అక్కడ ఏమన్నా మీకు ఇలాంటివి ఉంటాయి కదా, ఏమైనా రీజన్స్ కావచ్చు, ఇంకా అడిషనల్ అడ్రస్సెస్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా యాడ్ చేయాల్సి ఉంటే ఆ డీటెయిల్స్ యాడ్ చేస్తారు. దాంతోపాటు మీరేం చేస్తారంటే మనకు ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అవన్నీ మనకి ఎంటర్ చేస్తాం కదా, మీరు యొక్క డిగ్రీ ఎక్కడ చదివారు ఇలాంటివన్నీ ఎంటర్ చేస్తాం, తర్వాత ఇంటర్ ఎక్కడ చదివారు, టెన్త్ ఎక్కడ చదివారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీరు అయితే ఎంటర్ చేస్తారు కదా, అలాంటివి ఏమన్నా మిస్టేక్ ఉన్నట్టయితే అవన్నీ కూడా మీరు అందులో అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ అయితే చేస్తారు. ఇంకే సర్టిఫికేట్స్ ఫెయిల్ అయినట్టయితే అంటే ఎర్రర్ వచ్చినట్టయితే డెఫినెట్గా మరీ అప్లోడ్ చేయమని మీకు ఇంకొకసారి రిక్వెస్ట్ అయితే వస్తుంది. అలా మీరు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు అనేది ఈ యొక్క ఫీజు పే చేయడానికి అయితే వెళ్తారు. ఆ ఫీజు పే చేసిన తర్వాత మీరు ఏదైతే ఫిల్ చేశారు అప్లికేషన్ దాన్ని అనేది ఒక ప్రింట్అవుట్ తీసుకుంటారు. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్తారు. అక్కడ వెబ్ ఆప్షన్స్లో లాగిన్ అవుతారు. మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్టెడ్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో ఇస్తారు. ఆ తర్వాత ఫైనల్లీ అలాట్మెంట్ ఉంటుంది. ఇది మెయిన్గా కౌన్సిలింగ్ సంబంధించి ప్రాసెస్. అంటే ఇది డెఫినెట్గా ఆన్లైన్లో జరిగేది. ఇంకే సర్టిఫికేషన్లో ఏదైనా ఫెయిల్ ఉన్నట్టయితే అంటే సర్టిఫికేట్లో మీకు అప్లోడ్ అవ్వకపోయినట్టయితే అది మనం ఏం చేయడానికైతే లేదు, అది గవర్నమెంట్ వాళ్ళు వన్ టైం మాత్రమే ఆప్షన్ ఇస్తారు, ఫర్దర్గా ఆప్షన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి అది డెఫినెట్గా కేర్ఫుల్గా అప్లోడ్ చేయాలి. అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి అయితే ప్రాసెస్ ఇలా ఉంటుంది, అది కూడా కంప్లీట్ ఆన్లైన్లోనే ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలన్నమాట. సర్టిఫికేట్స్ ఏమన్నా లేనట్టయితే రెడీ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది ఏ సర్టిఫికేట్స్ కావాలని, బట్ ఆ వీడియోలో చెప్పినన్ని సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏమేమంటే మెయిన్గా క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్, ఆ తర్వాత మీ యొక్క ప్రొవిజనల్ మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ, ఆ తర్వాత మనకు ఇంటర్ మార్క్స్ కార్డ్ టెన్త్ మార్క్స్ కార్డ్ ఇవి మెయింటైన్ చేస్తే చాలన్నమాట. అంతకుమించి ఏవి కూడా అవసరం అయితే లేదు. ఆ తర్వాత మెయిన్ విషయానికి వచ్చినట్టయితే అసలు ఇక్కడ మనం ఏమన్నా ఫీజు అనేది పే అనేది చేయాలా, దీనికి సంబంధించి ఒకసారి ఆలోచించినట్టయితే డెఫినెట్గా మనం ఫీజు అనేది పే అనేది చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అవన్నీ వెరిఫై చేసి ఆ తర్వాత మీకు సీట్స్ అలాట్మెంట్ ఇదంతా కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ ప్రాసెస్కి సంబంధించి ఈ ప్రాసెస్ చేయడానికి గవర్నమెంట్కి మీరు అనేది ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజు అనేది మీరు అప్లికేషన్ వేసిన తర్వాత అక్కడ మీరు అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది ఎంత ఫీజు ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పేది అప్రాక్సిమేట్ ఫీజు అయితే చెప్తున్నాను. 99% ఇప్పుడు నేనైతే ఫీజు చెప్తున్నాను అంతే ఫీజు అయితే ఉంటుంది. మేబీ గవర్నమెంట్ వాళ్ళు ఇంక్రీజ్ చేయాలనుకుంటే చేస్తారు. ఎవరైతే మనకు ఓసీ కావచ్చు, ఇంకా మనకు వేరే క్యాష్ వాళ్ళు ఉన్నారో అంటే ఓసీబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 1000 రూపీస్ వరకు అయితే మనకైతే ఫీజు అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎస్సీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటెడ్గా 500 రూపీస్ మనకనేది ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది అనమాట. ఈ ఫీజు అనేది మీరు డెఫినెట్గా పే చేయాలి. 100% అందరూ కూడా రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఫీజు అనేది ఇంత ఉంటుంది. కౌన్సిలింగ్ కూడా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫైనల్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ ప్రాసెసెస్ అన్నీ
ఏ టు జెడ్ ఈక్వల్. మీరు ఈ సెట్కి తీసుకోండి, పీజీ సెట్కి తీసుకోండి, ఆ తర్వాత పీజీ మామూలు పీజీ సెట్కి తీసుకున్న ఏ టు జెడ్ అన్నిటికీ కూడా ఒకే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఎక్కడ కూడా డిఫరెన్స్ ఉండదు. మీకు ఒక డెమోగా కౌన్సిలింగ్ ప్రాసెస్ కావాలి అనుకుంటే మాత్రం మనకు రీసెంట్గా రిలీజ్ అయిన పీజీ సెట్ యూజర్ మాన్యువల్ కనుక మీరు గమనించినట్టయితే అందులో మీకు క్లియర్గా అయితే దొరుకుతుంది. ఇన్ కేస్ మీకు ఇలా ఆ వీడియో రూపంలో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పీజీ ఈ సెట్దే మీరు ఇట్లా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెమోగా వీడియో చేయమన్నా నేనైతే చేస్తాను. ఇన్ కేస్ డెమో వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద డెమో వీడియో కావాలని ఒక కామెంట్ అయితే వేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే డెఫినెట్గా ఒక డెమో అంటే మీరు కౌన్సిలింగ్ ఫేస్ చేయకముందే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందని విజువల్గా ఒక డెమో అసలు నిజంగా సిస్టంలో ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అన్నది ఇమేజెస్తో మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా డెమో వీడియో కావాలని మీరు కామెంట్ అయితే చేయండి. మనకి ఎక్కువ కామెంట్స్ కనుక అవి వచ్చినట్టయితే డెఫినెట్గా మనకు ఆ యొక్క డెమో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి పీజీ సెట్ది అయితే కాదు, పీజీ ఈ సెట్కి సంబంధించి అయితే చేస్తానమాట. ఎందుకంటే మనకు ఏ టు జెడ్ ఈ సెట్ తీసుకోండి, ఐ సెట్ తీసుకోండి, పీజీ సెట్, పీజీ ఈ సెట్ అన్నిటికీ కూడా ఆన్లైన్ ప్రాసెస్ ఒక్కటే కాబట్టి ఏది చూసినా కూడా మనకు ప్రాబ్లం అయితే లేదు. ఇన్ కేస్ డెఫినెట్గా కావాలనుకుంటే మీరు పీజీ ఈ సెట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే లేటెస్ట్గా మనకు ఈ సెట్కి సంబంధించి ప్రాసెస్ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఉన్నా కూడా డెఫినెట్గా మీరు చూసి ఒక నాలెడ్జ్ అయితే తెచ్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.